అనంతపురం జిల్లా ఎస్పీ పక్కిరప్పను అరెస్టు చేయాల్సిందేనని మాజీ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ డిమాండ్ చేశారు. అనంతపురం రేంజ్ డీఐజీని కలిసి వినతిపత్రం అందించారు. ఎఫ్ఐఆర్ నమోదైన అధికారులను విధుల నుంచి తప్పించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేసు విచారణకు ప్రత్యేక అధికారిగా నియమితులైన పలమనేరు డీఎస్పీ నిందితులకు నోటీసులు ఇవ్వకుండా కేవలం తనకు మాత్రమే నోటీసులు ఇచ్చి విచారణ చేస్తుండటం బాధాకరమని మాజీ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇన్ని రోజులు నిన్న మొన్న నా మీద జరిగిన దాడి, ఎస్పీ గారు అయితేనేమి, ఆర్ఎస్ఎస్పీ గారు అయితేనేమి, నా మీద తప్పుడు కేసుల ప్రచారాన్ని పట్టి సావు కేకలు వేస్తున్నారని నాకు అర్థమైంది సార్. ఇప్పుడు డీఐజీ గారి కలిసిన తర్వాత ఆయన నా సమస్యలన్నీ విని సావధానంగా నాకు న్యాయం చేస్తారని చెప్పినారు. ఖచ్చితంగా ఈ కేసులో మన ఎస్పీ గారికి పక్కిరప్ప సార్ గారు అయితేనేమి, ఆర్ఎస్ఎస్పీ గారు అయితేనేమి, మరియు డీఎస్పీ గారు అయితేనేమి చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళని ఉద్యోగ విధుల నుండి తొలగిస్తాం, నీకు న్యాయం చేస్తామని నాకు చెప్పడం జరిగింది. ఇదే తరహాలో నా మీద ఉన్నటువంటి డిస్మిసల్ను కూడా ఎత్తివేసి నీకు న్యాయం చేసి నీకు ఉద్యోగం కూడా ఇస్తామని సార్ చెప్పారు సార్.